జెండాకు ఉండనంటేనే పార్టీ బస్తుంది గుర్తుపెట్టుకు రాజకీయాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంఫర్ట్ గా లేవు పార్టీలలో డిఫరెంట్ గా రిఫ్లెక్ట్ అవుతది ఎందుకు ఉండదండి సీక్రెట్ అదేమన్నా కంఫర్ట్ లేకపోయినా సర్దుకుంటున్నాను అంటారు ఎక్కడైనా సర్దుబాటు ఉంటది వైరుధ్యాలేని పార్టీలు ఉండవు ఈ సూత్రం తెలిసిన ఈటెల రాజేందర్ కేసీఆర్ దగ్గర ఎందుకు సర్దుకోలేకపోయారు సర్దుకుంటే నువ్వే అన్నావు కదా ఏడేళ్ళు సర్దుకున్నావని సర్దుకుంటేనే ఏడేళ్ళు ఉన్నా గుర్తుపెట్టుకో అయినా అనుకోండి గుర్తుపెట్టుకో నేనేం బయటికి రాజధాని చేయలేదే ఎన్ని ఉన్నా దిగమింకున్నాం సర్దుకునే ప్రయత్నం చేసి తప్ప బయటికి వెళ్ళిపోయినా నేను బయటికి వెళ్ళగొట్టిండు కదా వెళ్ళగొట్టే కాదు చారి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించిండు నీవు కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావు నీకు దమ్ముంటే రాజీనామా చేయి నువ్వు వాడి మెంబర్ కూడా గెలవవు అనడమే కాదు ఇంకా ఇంకేమండి నీ బట్టలు కుట్టించి కూడా కేసీఆర్ అని చెప్పి వాళ్ళు ఈటెల గారు ఒకటి చెప్పండి రెండు సార్లు మంత్రిగా చేశారు ఉద్యమ నేతగా మొదలైన మీరు రెండు సార్లు మంత్రిగా చేసిన సమయంలో మీరు మనసు నొచ్చుకొని చేసిన పనులు ఏమైనా ఉన్నాయా వైద్య శాఖకు సంబంధించి చాలా క్రిటికల్ టైంలో కూడా మీరు వర్క్ చేశారు ఆ టైంలో కావచ్చు ఆర్థిక శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు కావచ్చు మీరు మనసు నొచ్చుకొని మనసు చంపుకొని చేసిన పనులు ఏమైనా ఉన్నాయా తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మా నేను స్వతంత్రంగానే వ్యవహరించే పని చేశాను నేను నాకడనా నేను కొన్నింటి బీయింగ్ ఏ మినిస్టర్ నేను కూడా మా కేసీఆర్ గారి మాటలు విని అర్థం చేసుకున్నాడు కాబట్టి సీఎం అనే వ్యక్తి కూడా ఎమాంగ్ ఆల్ అంటాడు అందరి మినిస్టర్తో పాటు ఒక మంత్రి ప్రధానమంత్రి గారు కూడా అందరి మంత్రుల్లో ఒక ప్రధాన మంత్రి అనేటువంటి భావన నాకు చెప్పింది మేము మాకు చేయాలనుకున్నప్పుడు పేద ప్రజలకు సేవ చేసే విషయంలో పేదలకు మంచి చేసే విషయంలో ఎక్కడ కూడా స్వతంత్రంగా వివరించిన తప్ప మమ్మల్ని ఏమో అడ్డుకునే వారే చెప్తారు చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న సంతకాలకు కూడా పైనుంచి ఆర్డర్ వస్తే తప్పితే ఫైల్ మూవ్ అయ్యేది కాదు అనే విమర్శ వైద్య శాఖలో ఉంది దానికి ఏమంటారు నాకు పెద్ద అంటే నాకు ఇంట్రెస్ట్ ఏముంటాయి ట్రాన్స్ఫర్లో ఇంట్రెస్ట్ ఉండదు ప్రమోషన్ ఇంట్రెస్ట్ ఉండదు లేదా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు మాకు బ్రాడ్గా ఏమి ఇంట్రెస్ట్ ఉండేయంటే పేదోళ్లకు మా డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోతే ఇంకా చిన్న చిన్న అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండే తప్ప నాకు ఈ ట్రాన్స్ఫర్లలో ఇంట్రెస్ట్ ఏం లేదంటూనే ఏదైతే బండి సంజయ్ పోస్ట్ పోవడానికి కారణం మీరైనా సార్ అంటే మీరు చేసినటువంటి ఫిర్యాదుల కారణంగానే బండి సంజయ్ పోస్ట్ పోయిందంటారా ఎట్లా పోతే పోయిందండి అసలు సమాధానం చెప్తా అని మీకు అవగాహన ఉందా చెప్పు బండి సంజయ్ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు చెప్పండి చెప్పండి త్రీ ఇయర్స్ మా బండి సంజయ్ గారు 3 సంవత్సరాల కాలం పాటు పార్టీకి గొప్ప సేవ చేసి వాటి టర్మ్ మార్చి 11కో లేకపోతే ఏప్రిల్ 11కో అయిపోయింది సార్ అయినా వారు అయిపోయిన తర్వాత కూడా వారి సర్వీస్ అవసరం లేదు కాబట్టి కొద్ది రోజులు కొనసాగించిన తప్ప మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు బండి సంజయ్ గారిని టర్మ్ పూర్తి కాకముందే తీసేసిండ్రు ఎంత బ్యాడ్ చర్చ అంటే